ఆసియా కప్ 2023లో భారత్ పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ 4లో భాగంగా 3వ మ్యాచ్లో రోహిత్ శర్మ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఓపెనర్గా సచిన్ అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. క్రికెట్ గాడ్ 346 మ్యాచ్ల్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఈ లిస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 2వ స్థానంలో ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా భారత్ తరఫున హిట్ మ్యాన్ 300 మ్యాచ్లు పూర్తి చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్కు సంబంధించిన ప్రత్యేక జాబితాలో చోటు తగ్గించుకున్నాడు. భారత్ తరఫున ఓపెనర్గా అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట నిలిచింది. భారత్ తరఫున ఓపెనర్గా రోహిత్ తన 300వ అంతర్జాతీయ మ్యాచ్ను పాకిస్తాన్తో ఆడుతున్నాడు. ఇంతకుముందు ఓపెనర్గా 299 మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు 300వ మ్యాచ్ ఆడుతున్నాడు. నెంబర్ 1 బ్యాటింగ్లో రోహిత్ శర్మ 9870 పరుగులు చేశాడు. 2వ ర్యాంకులో బ్యాటింగ్ చేస్తూ 3496 పరుగులు చేశాడు. ఓపెనర్గా రోహిత్ ఇప్పటి వరకు 38 సెంచరీలు సాధించాడు. భారత్ తరఫున ఓపెనర్గా సచిన్ టెండూల్కర్ అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. సచిన్ టెండూల్కర్ 346 మ్యాచ్ల్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఈ లిస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 2వ స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ 321 మ్యాచ్ల్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. రోహిత్ శర్మ 3వ స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ 268 మ్యాచ్ల్లో ఓపెనర్గా బరిలోకి దిగి 4వ స్థానంలో నిలిచాడు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.